చక్రి వెళ్ళి ఎంత లేదన్న 6 నెలలు దాటే కదా ఇప్పటివరకు ఒక కబరు లేదు కాకరకాయ లేదు కనీసం 5 పైసలు కార్డు ముక్క కూడా లేదు ఇంకెందుకు అలాంటి వాణ్ణి నమ్మేది వాడి పాటికి శుభ్రంగా ఎవర్న సెటప్ చేసుకుని సెటిల్ అయిపోయి ఉంటాడు నా మాట విని మర్చిపోవి ఇన్నాల్టి బట్టి నడుగుతుంది కదా మన రఘుబాబు గారి అబ్బాయి సంబంధం అవునన్నయ్య డాక్టర్ వంశీ గురించే కదా మన ఇందుని ఇద్దామని అనుకుంటున్నాం కదా అదే ఆలస్యం చేయకుండా దశమి శుక్రవారం నిస్తార్థం ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను అలాగే అన్నయ్య మనం ఇలా బియ్యంకులవంతం అనుకోలేదు ప్రాప్తం అంటే ఇదేనేమో మా బాగా అన్నారు బిజినెస్ లో భాగస్వామ్యం అవటం అదో తీరు బంధుత్వంలో భాగస్వామ్యం ఉందే అది దైవలిఖితం అంటే ఇదే అన్నయ్య మన హిందూకి సుఖపడే యోగం ఉంది కాబట్టి ఆ గురువాయూరప్ప ఈ సంబంధం తెచ్చాడు మీరు తొందరగా తొందరగా వచ్చేయండి లేకపోతే అయిపోతే ఓరి నువ్వట్రా అన్నాలు ఏమైపోయావు చెప్ప పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయావు అది సరే కానీ ఈ నాదస్వరం ఏంటి హడావిడేంటి ఇందుకి నిశ్చితార్థం రా గట్టిమేళం గట్టిమేళం ఏంటి మాంగళ్యధారణ కూడా అయిపోయిందా తొందర పడుతున్నారు ఆశ్చర్యపడకండి నమస్కారం తాతయ్య గారు నమస్కారం అమ్మమ్మ నమస్కారం మామయ్య గారు ఇందు ఇందు చక్రి వచ్చాడు మామగారు మామగారు అంటున్నాడు మీ మేనల్లుడా విధి వక్రించకపోతే మీ అబ్బాయి స్థానంలో కూర్చోవలసిన క్యాండిడేట్ ఓర్ని ఇదేమిటండి నాకేమీ అర్థం కావట్లేదు అయోమయంగా ఉంది మీరు పెద్దవారు మీకు అన్నీ తెలుసు మీరే చెప్పండి జరిగింది చెప్పడానికి ఉంది చెప్పండి నిజానికి మా హిందూ అబ్బాయిని నాన్న ఇది మంగళకరంగా జరగాల్సిన కార్యక్రమం ఇందులో అపశృతులు వినబడకూడదు చక్రి ఏమిటి మామగారు ఎడు మామగారు మామగారు ఇటుకెట్ ఒరేయ్ మీరు బయటకెట్టి ఆగండి ఈ మలుపేదో చాలా విచిత్రంగా ఉంది ఈ అబ్బాయికి మీ అమ్మాయికి ఆ దేవుడు సాక్షిగా మా ఇద్దరి మధ్య ఎటువంటి అక్రమ సంబంధం లేదు ఆ దేవుడి గుళ్ళు నదమ్మ సాక్షిగా ప్రేమించుకున్న వాళ్ళం పాడుకున్న వాళ్ళం ఎంత ఘాటు ప్రేమయో అని ఒక కవి అంటే దేవుడు కరుణిస్తాడని స్వర్గం ఒకటి ఉంటుందని ఇంకొకరు అన్నారు ప్యారికేతో డర్నాకని హిందువులు అన్నారు ఇలా ఎన్నో రకాలుగా వర్ణించారు అభివర్ణించారు కానీ మా ప్రేమ వీటన్నిటికంటే అతీతమైనది అది సద్దుభూయిష్టమైన ప్రేమ కాదు మౌన ప్రేమ ఆలకించండి ఇది సార్ మా ప్రేమ అంతేకాదు సార్ ఇప్పటి కురకారులాగా వెరితలను వేసే ఇంగ్లీష్ ప్రేమ కాదు స్వదేశీ ప్రేమ స్వచ్ఛమైన తెలుగు ప్రేమ మీ పలికే ప్రతి పలుకు సారీ సార్ మా ప్రేమగా చెప్పి మిమ్మల్ని ఒప్పించాను నాన్న వంశీ మా హిందూని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సమా సిరిసిరి మోగులు అన్నట్టు అలనాటి ఆశీత ఈనాటి దేవత శతకోటి శీతల కలబోతే ఈ దేవత మా హిందూ సార్ సార్ ఎమోషనల్ కాకండి అయ్యానా సారీ ఒకనాడు ఇక్కడే నా ఆస్తిపాస్తుల గురించి చర్చ జరిగింది మా మామగారు అలాగ అడగటంలో తప్పలేదు నా స్తోమత ఏంటో నిరూపించుకోవడం కోసం ఆమె కోసం కొన్న నగలు ఇవి ఇవి బంగారం కాదు నా గుండెని పుట్టంలో పెట్టి కాల్చి కరిగించి ప్రేమతో చేసిన ఆభరణాలు ఆమె పాణిగ్రహం రోజును చదివించండి కొంచెం అక్షంతలు తెప్పిస్తే హిందూని మనసుపూర్తిగా ఆశీర్వదించి వెళ్ళిపోతాను బాబు వంశీ ఒక్కసారి నీ కాబోయే శ్రీమతిని పిలుస్తావా హిందూ హిందూ చివరిసారిగా ఆశీర్వదించని అక్షంతలు వేయించుకోమ్మా
ఇక నుంచి అతనే నీ భర్త, నీ సర్వస్వం కూడా. బావగారు చూడండి, బావగారు పంతాలు పట్టింపులు ఒక మేర వరకే బాగుంటాయి, మితిమీరితే ప్రాణాలతో ఆడుకుంటాయి, ఎన్నో అనర్థాలకు దారితీస్తాయి. ఇంకా మీరు మొండిగా ఉంటే ఇద్దరు జీవితాన్ని బలి తీసుకున్న వాళ్ళు అవుతారు. ఇంతటి ప్రేమికులను విడదీసి మా అబ్బాయికి పెళ్లి చేసుకుంటే మేం పాపం చేసిన వాళ్ళం అవుతాం, అది మనకు శుభం కాదు. ఆశీర్వదించండి, ఇద్దరిని ఒకటి చేయండి.